ఏపీలో నిన్నటి వరకు జగన్ వర్సెస్ జేసీ బ్రదర్స్గా పరిస్థితి నడిచింది ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ తీరుపై జేసీ బ్రదర్స్ నిప్పులు చెరిగేవారు అవకాశం దొరికితే చాలు జగన్పై సెటార్లు వేసేవారు జేసీ దివాకర్ రెడ్డి కానీ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల తరువాత పరిస్థితి తారుమారైంది ఎవరు ఊహించిన స్థాయిలో జగన్ ప్రభంజనం కనిపించింది భారీ విజయంతో సీఎం అయ్యారు అప్పటి నుంచి జేసీ బ్రదర్స్కు కౌంట్ డౌన్ ప్రారంభమైందనే చెప్పాలి కేసు వెంట కేసులు వెంటాడాయి ఒక కేసులో అరెస్టాయ్ బెయిల్పై బయటకొస్తే మరో కేసులో జైలుకు వెళ్లేవారు జగన్ తనపై కక్ష సాధిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి పలుమార్లు ఆరోపించారు కూడా మళ్ళీ టీడీపీ అధికారులకు వస్తే జగన్ కు చక్రవడ్డీతో సహా రివాంజ్ తీర్చుకుంటామని బహిరంగంగానే చెప్పారు మొన్నటి మున్సిపల్ పోలింగ్ ముందు కూడా జగన్పై జేసీ ఒంటికాలుపై లేచారు అధికార పార్టీ నేతల ఆదేశాలతో పోలీసులు తమపై అక్రమ కేసులు పెడుతున్నారని నామినేషన్ వేయకుండా కూడా అడ్డుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇలా వైసీపీకి జేసీ బ్రదర్స్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా వివాదం ముదిరింది ఇక మున్సిపల్ ఫలితాల విషయానికి వస్తే ఏపీ వ్యాప్తంగా వైసీపీ గాలి పీచింది కేవలం రెండు మున్సిపాలిటీల్లో మినహా ఎక్కడా టీడీపీ పోటీలో నిలబడలేకపోయింది వార్ వన్ సైడ్ అయింది ఒక్క మైదుకూరు తాడిపత్రిలో మాత్రమే టీడీపీ అత్యధిక సీట్లు సాధించింది అయితే మైదుకూరులో ఎక్స్అఫిషియో సభ్యుల మెజారిటీతో చైర్మన్ పీఠాన్ని వైసీపీ సొంతం చేసుకుంది ఇటు తాడిపత్రి పీఠానికి కూడా వైసీపీ ప్రయత్నాలు చేసిందని గతంలో జెసి ప్రభాకర్ రెడ్డి స్వయంగా ఆరోపించారు ముందుగానే అలర్ట్ అయిన ఆయన టీడీపీ నుంచి గెలిచిన పదహారు మందితో పాటు సిపిఐ స్వతంత్ర అభ్యర్థులను క్యాంపుకు తీసుకువెళ్లారు అయినా ఎక్స్అఫిషియో మెంబర్స్ ద్వారా వైసీపీ తాడిపత్రి చైర్మన్ పీఠం దక్కించుకునే ప్రయత్నం చేసిందని టీడీపీ వర్గీయులు ఆరోపించారు దీంతో టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఓటు చెలదని కమిషనర్ చెప్పడంతో తాడిపత్రి తీవ్ర జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు చైర్మన్ గా ఎన్నికైన వెంటనే ఆయన తన స్వరం మార్చారు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మొన్నటి వరకు జగన్ అంటే అంత ఎత్తున లేచే ఆయన ఇప్పుడు సీఎం జగన్ నైతిక విలువలు ఉన్న వ్యక్తి అంటూ ప్రశంసించారు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగానే ఆయనలో కూడా విలువలు ఉన్నాయని పేర్కొన్నారు ఆ విషయాన్ని తాను ఈ రోజు స్పష్టంగా గమనించానని అన్నారు సీఎం జగన్ సహకారం లేకపోతే తాను ఈరోజు మున్సిపల్ చైర్మన్ అయ్యి ఉండేవాడిని కాదంటూ కొనియాడారు త్వరలో సీఎం జగన్ ని కలుస్తానని తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎంపీ తలారి రంగయ్యతో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు అయితే ఒక్కసారిగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్వరం మార్చడం వెనుక వేరే కారణాలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ నిపుణులు జేసీ సోదరులను కేసులు వెంటాడుతున్నాయి ఇప్పటికే వాటి నుంచి బయలు తెచ్చుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా ఉక్కిరి బిక్కిరవుతున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఏవైనా వైసీపీ ప్రభజనం కనిపిస్తోంది ఇలాంటి సమయంలో టీడీపీ నుంచి ఉన్నా లాభం లేదని జేసీ బ్రదర్స్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది జగన్కు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాడి కష్టాలు తెచ్చుకోవడం కంటే సర్దుకుపోదాం రండి అన్నట్లు వ్యవహరిస్తే కేసుల నుంచైనా ఉపసంహరణ లభిస్తుందని జేసీ బ్రదర్స్ భావిస్తున్నట్లు సమాచారం అందుకే ఆయన సీఎం జగన్ను కలుస్తానని అంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు వైసీపీ వర్గీయులు మాత్రం తాము తాడిపత్రి నెగ్గాలి అనుకుంటే ఎలాగైనా గెలిచేవారమని కానీ నిజాయితీకి కట్టుబడే తాము అటువైపు ఫోకస్ చేయలేదు అంటున్నారు ఆ విషయాన్ని గుర్తించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు